అందరికీ దండాలు లో, నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. సంచలనాలు చేయాలంటే గా పొడువు కాళ్ళ పీవీసిందో ఒత్తుకాటం విరాట్ కోహ్లీయే కాదు, మేం కూడా గంట కంటే ముద్దుగానే చేస్తామంటుంది తెలంగాణ సర్కారు. రంగారెడ్డి జిల్లా గండిపేట చెరువు పక్కకున్న కోకాపేటలో ఎకరం 30 కోట్ల వాళ్ళకే భూమిని 1 రూపాయికే శారదా పీఠానికి కట్టబెట్టింది మన తెలంగాణ సర్కారు. గిదేంద్ర నాయన తెలంగాణ కొత్త రాష్ట్ర రెవెన్యూ వసూలు పెరగాలని నల్ల బిల్లుల కాడ నుంచి ఇంటి పనుల దాకా ఎంబడివాడి మరీ వసూలు చేసే సర్కారు 30 కోట్ల విలువైన భూమిని రూపాయికే ఎందుకు దారదత్తం చేసిందని సోంచాయిస్తుర్రా. మొన్న కేబినెట్ మీటింగ్ లో నిర్ణయించినట్టు స్వామి స్వరూపానంద కేంద్రం కి శారదా పీఠానికి హైదరాబాద్ లో మఠం లేదని ఏర్పాటు చేసుకుంటుంది. ఇక ప్రభుత్వ భూమిని మొత్తం తీసుకుంటుంటే ఆలీలు ఏమనుకుంటురు అని ఎకరానికి 1 రూపాయి చొప్పున 2 ఎకరాలకు 2 రూపాయలు తీసుకొని 2 ఎకరాలు ఇచ్చింది. తెలంగాణ ఆధ్యాత్మికత జర తక్కువ ఉన్నది అనుకున్నదో ఏమో గాని ఈ శారదా పీఠానికి గీడ బ్రాంచ్ ఓపెన్ చేసి గీడ ఓ గుడి వేద పాఠశాల కట్టి ఐటీ తోటి సమాజంలో నైతిక విలువలు పెంచుదామని సర్కారు చెప్పుకొస్తున్నారు. ఆధ్యాత్మికత సంగతి పక్కకు పెడితే సమాజంలో నైతిక విలువలు పెరుగుడు మంచిదే గాని రాజ్యాంగ విలువలే వర్తించుకొని సర్కారు నైతిక విలువల గురించి మాట్లాడేందని చిత్రపోతున్నారు జనాలు. ఆధ్యాత్మికత నైతిక విలువలు చెప్పి 30 కోట్ల భూమిని మఠాలకు పీఠాలకు ఇస్తున్నారు గాని చదువుకునే పొరగాళ్లకు ఉన్నత విద్య అని చెప్పే యూనివర్సిటీలకు ఇచ్చేటందుకు నిధులు గాతుండవా సర్కారు దగ్గర అని అందరు నోరెలా పెడుతున్నారు. ఎంతో మంది పిల్లలు చదువుకునే పాలమూరు యూనివర్సిటీకి 7 బడ్జెట్లో 5 కోట్లు కేటాయించి అంతకంటే ఎక్కువ చేయమని చెప్పింది. ఇంకా హైదరాబాద్ నడిబోర్డులో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి అయితే చెప్పనవసరమే లేదు. ఇరిగిపోయిన రేకులతోటి ఆ పాడువాడ హాస్టల్ను బాగు చేసే నాదుడే లేడు. ఇంకా సోషల్ వెల్ఫేర్ స్కూళ్లతోటే KG-PG ఉచిత విద్య అని ప్రచారం చేసి 100 కొద్ది రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేసిన సర్కారు సగానికి పైగా స్కూళ్లకు సొంత స్థలాలు లేక అద్దె కొంపలనే మొదలు పెట్టింది. ఇంకా పట్టణంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్ళలో అయితే కింద తిని మధ్యలో చదువుకొని పైన వనుకునే బాపతే. రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక విద్యకే సొంత భూములు కేటాయించిన తెలంగాణ సర్కారు సమాజంలో నైతిక విలువలు పెంచనీకే మఠాలకు భూమి కట్టబెట్టుడు ఎట్లా కరెక్ట్ అవుతుందో సమాధానం చెప్పాలి సర్కార్ అని అంటున్నారు విద్యావేత్తలు. ఇంకా రాజ్యాంగంలో ఉన్న Article 51 ప్రకారం శాస్త్రీయ దృక్పథాన్ని ఆలోచన విధానాన్ని పెంచే శాస్త్రీయ విజ్ఞాన కేంద్రాలను రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేయాల్సిన సర్కారు మరి వేదాలు చదివించి ఎంత మందిని ఏం సాధించమంటుందో చెప్పాలంటున్నారు సామాజిక వేత్తలు. ఇక భక్తుంటే సొంతింట్లో చూసుకోవాలి కేసీఆర్ గాని ఆయన భక్తితోటి సర్కార్ భూమిని దానం చేసుడేందని వాపోతున్నారు తెలంగాణ జనాలు. సుశీర్గా ఎట్లున్నాయి మన ముచ్చట్లు? ఇసోటి ముచ్చట రోజు మన రింగ్ లో దించుతూనే ఉందాం, మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగ్ లో వార్తలు.